ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు జరగకపోవడం తాజా రాజకీయ పరిణామాలు క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి చూస్తే వైసీపీకి గుబులు రేగుతుంది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంపై జగన్ అసంతృప్తిగా ఉన్నారు దీంతో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్న సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వంపై సోమవారం ఎమ్మెల్యేలు రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం కాబోతున్నారు గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ నాలుగోసారి వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇటివల ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం ఆశించిన రీతిలో కార్యక్రమం జరగకపోవడంతో సీఎం అసంతృప్తిగా ఉన్నారు సచివాలయ కన్వీనర్లు గృహసారధుల నియామకం జరగాలని పార్టీ పరంగా వీరి అందరినీ నియమించాలని ఎమ్మెల్యేలను కోరినప్పటికీ నేటి వరకు పలు నియోజకవర్గాల్లో ఈ నియామకాలు జరగలేదు మూడు సార్లు గడువు పెంచినా నియామకాలు జరగకపోవడంతో జగన్ అసంతృప్తిగా ఉన్నారు క్షేత్ర స్థాయిలో ఈ పదవుల్లో నియామకానికి కార్యకర్తలు ఎవరూ ముందుకు రావడం లేదని పార్టీ నేతలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ తాడేపల్లి ప్యాలెస్ లో కలకలం రేపుతోంది కన్వీనర్లు గృహసారధుల నియామకంపై మరోసారి గడువు పెంచాలని పార్టీ నేతలు ఇప్పటికే సీఎం ను కోరారు ఇటీవల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో ఈ నియామకాలపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించాలని రీజనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు ఇటీవల పలు నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు హైకమాండ్కు చికాకు కలిగిస్తున్నాయి నెల్లూరు పెద్దారెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగురవేశారు వారిరువురు చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అధికార పార్టీకి చికాకులు తెచ్చిపెట్టాయి ఇటీవల వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిపించడం సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్ సతీమణి భారతి పిఏ నవీన్ ను కూడా సిబిఐ అధికారులు విచారణకు పిలిపించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ పరిణామాలు అధికార పార్టీలో కలవరం రేపాయి దీనికి తోడు పలు నియోజకవర్గాల్లో విభేదాలు తలెత్తడం ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఆర్థిక పరిస్థితి క్షీణించడం జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేలు కూడా అధికార పార్టీని ఉక్కపోతకు గురిచేస్తున్నాయి వీటన్నింటిపై పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతున్నప్పటికీ ఎవరూ ప్రస్తావించలేకపోతున్నారు సోమవారం జరగనున్న వర్క్ షాప్ లో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది గడప గడపకు మన ప్రభుత్వాన్ని ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించే అవకాశం ఉంది ఈ నెలాఖరు నుంచి మార్చి మొదటి వారంలోపు బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి